సార్ ఇప్పుడు సన్ లైట్ పడే దగ్గర మనకు వేరే మోడల్స్ ఉన్నాయి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఎవరైనా చేయాలి అని అనుకుంటే కూడా వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా చాలా పెద్ద గోడ అన్నమాట ఒకసారి చూడండి కంప్లీట్ గా మీకు మెటీరియల్ మొత్తం ఇక్కడ थर्टी इयर्स वरकू अलागे उंटाई yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot, I get off to... Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక లేటెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది నేను చెప్పబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో సుమారుగా 600 టైప్స్ ఆఫ్ బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ అనేది చాలా క్వైట్ డిఫరెంట్ అన్నమాట జనరల్ గా ఈ బిజినెస్ ని ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో అనేది చేస్తూ ఉన్నారు కానీ మన ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటిసారిగా లాంచ్ అనేది చేస్తున్నాం ఈ బిజినెస్ లో మీరు సింపుల్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒక షాప్ అవసరం లేదు అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు లీడ్స్ అనేది జనరేట్ చేస్తే చాలు లేదు మీకు ఒక డీలర్‌షిప్ కావాలి అని అనుకుంటే కూడా డీలర్‌షిప్ తీసుకొని మీరు బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి మనం ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇండివిడ్యువల్ కస్టమర్స్ కి కూడా ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి సర్వీస్ కావాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళే వచ్చి మీకు ఆ సర్వీస్ అనేది చేస్తారు सो टोटल बिजनेस कॉन्सेप्ट की संबंधी विवरा मतलब एक्सप्लेन वीडियो एक्ड़ा स्किप चेयक लास्ट वरकू चूस्ते टोटल कॉन्सेप्ट अर्थम फ्रेंड्स इक आ बिजनेस जनरल लेटेस्ट टेक्नोलॉजी अस्कूत मन बिजनेस अना चेयल मन टाइल्स अने चूसा तरवा मार्बल चूसा ग्रानाइट चूसा వీటిని రీప్లేస్మెంట్ చేసేటటువంటి ఇప్పుడు పాలికార్బోనేట్ షీట్స్ అనేది ట్రెండింగ్ బిజినెస్ అన్నమాట జనరల్ గా మనకి టైల్స్ కావచ్చు మార్బుల్స్ కావచ్చు మన ఇంట్లో వేసుకోవాలి అని అనుకుంటే ఎక్కువగా లేబర్ అనేది అవసరం అవుతుంది అలాగే రా మెటీరియల్ కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతుంది చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట సో ఇటువంటివన్నీ కాకుండా మనకి పాలికార్బోనేట్ షీట్స్ అనేది ఒక్కసారి గమనించండి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఈ స్టేట్స్ కి ఎవరైనా గాని ఈ పాలికార్బోనేట్ షీట్స్ కి సంబంధించినటువంటి వర్క్ ని తమ ఇంట్లో చేయించుకోవాలన్నా లేదా ఈ మెటీరియల్ పర్చేస్ చేసుకొని బిజినెస్ గా స్టార్ట్ చేయాలన్నా ట్రైనింగ్ తో సహా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు చాలా రిచ్ లుక్ అనేది ఉంటుంది గమనించండి కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ షీట్స్ తోనే వేయడం జరిగింది ఒక్కసారి ఇక్కడంతా చూడండి ఈ టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ గా పాలికార్బోనేట్ షీట్స్ తోనే తయారు చేయడం అనేది జరిగింది సో ఈ షీట్స్ కూడా మనకి థిక్నెస్ అనేది 1.3 mm నుంచి మనకి 3 mm వరకు మనకు ఉంటాయి అన్నమాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కింద వేసినా విరగదు అలాగే ఫైర్ ప్రూఫ్ అనేది కూడా ఉంటుందన్నమాట ఒకవేళ పొరపాటున ఏదైనా అగ్గి అంటుకున్నా గానీ ప్రాబ్లం అనేది ఉండదు సో చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి గోడలంతా కూడా పౌడర్ చేస్తూ ఉంటారు పెన్స్ తో వాటితో రఫ్ చేసి సో ఒకవేళ పెన్ తో రఫ్ చేసినా గానీ జస్ట్ వాటర్ తీసుకొని టిష్యూ పేపర్ తో క్లీన్ చేస్తే మనకి కంప్లీట్ గా క్లీన్ అయిపోతుందన్నమాట
అలాగే కిందకి త్రో చేసినా కానీ ఇది విరగడం అనేది జరగదు. ఈ పాలికార్బోనేట్ షీట్స్ ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి అనేది లైవ్ లో మీకు డెమో చూపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని బిజినెస్ కాన్సెప్ట్ గా ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మనకి కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారితో మనం మాట్లాడదాము. సో వైస్ నౌ ఇన్ఫ్రా డెవలపర్స్ కి సంబంధించినటువంటి కంపెనీ ఎండి గారైనటువంటి విజయ్ కుమార్ గారితో మనం ఇప్పుడు మాట్లాడదాము. సో వైస్ నౌ ఇన్ఫ్రా డెవలపర్స్ కి సంబంధించినటువంటి ఎండి గారితో మనం ఇప్పుడు ఉన్నాము. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మనకి ఈ పాలికార్బోనేట్ షీట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? ఈ పాలిగ్రానైట్ షీట్స్ మనకు ఇంపోర్టెడ్ షీట్స్ ఇవి. ఇప్పుడు మనకు తైవాన్ నుంచి ఈ మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటిలో ప్రధానంగా మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా చెక్కలకి ఇళ్లల్లో చెదులు పడుతుంటుంది ఎక్కువగా, అందులోనూ వర్షాకాలంలో గోడ ఎక్కువగా తడి పీల్చుకుంటుంది. సో ఈ షీట్స్ వేసినందువల్ల గోడ తడి పీల్చుకోదు, అది మనకు కనబడదు, దానివల్ల పాచి రాదు. పాచి ఫంగస్ ఎప్పుడైతే రాదో అప్పుడు చెదలు కూడా రాకుండా ఆగిపోతుంది. తర్వాత ఒకసారి సున్నాలు వేసినా ఎంత మనం ఎంత రిచ్ లుక్ తీసుకొచ్చే పెయింట్లు వేసినా మనకు ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మరకలు పడడం, ఎన్నో రకాలుగా అవి పాడవడం జరుగుతుంది. వంటగదుల్లో కానీ హాల్లో కానీ సోఫాల వెనకాల కలర్ మారిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి. సో ఇవి వేసినందువల్ల 30 సంవత్సరాలు ఇదే లుక్తో చక్కగా ఎటువంటి స్క్రాచ్ లేకుండా స్క్రాచ్ ప్రూఫ్ లేకుండా చక్కగా అట్లాగే రిచ్ లుక్ తీసుకొస్తుంది. దేవుడి గదులు కానీ టీవీ యూనిట్స్ కానీ ఎంటైర్ యూనిట్స్ కానీ రెస్టారెంట్స్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా ఈ పాలిగ్రానైట్ షీట్స్ వేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ పాలిగ్రానైట్ షీట్స్ అనేది కమర్షియల్ పర్పస్సే కాకుండా డొమెస్టిక్ యూజ్లో కూడా యూజ్ చేస్తారు. ఎక్కువగా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా షాప్స్ కావచ్చు, ఇంటీరియర్గా కావచ్చు, ఎక్స్టీరియర్గా కావచ్చు, వంటగదిలో కావచ్చు, లేదా మన కంప్లీట్గా ఇంట్లో ఉన్నటువంటి కబోర్డ్ బాక్స్తో సహా వెనక టీవీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ని కూడా మనం ఈ పాలిగ్రానైట్ షీట్స్తో మనం ఇన్స్టలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ కూడా ఎట్లా ఉంటుంది సార్? జనరల్గా సులభమా లేకపోతే? ఇన్స్టలేషన్ మనకు ఒక 3 బెడ్డెడ్ హౌసెస్ అంటే 3 బెడ్రూమ్ హౌస్ మనకు 1 వీక్లో చేసేయచ్చు. 1 వీక్లో మామూలుగా కబోర్డ్ వర్క్ 1 మంత్ నుంచి 2 మంత్స్ పడుతుంది మామూలుగా వాళ్ళు చేస్తే. సో మనకి ఎంటైర్ వర్క్ ఆ పుట్టింగ్స్ కొట్టడం, గోడలకి చీలలు కొట్టడం ఇవన్నీ ఏం లేకుండా మనకు చక్కగా 10 రోజుల్లో, వారం నుంచి 10 రోజుల్లో మనం 3 బెడ్ హౌస్ చేస్తాం. తర్వాత దీనికి ఈ పాలిగ్రానైట్కి మీరు డ్రిల్ వేస్తే ఇది పగిలిపోదు. ఓకే, మిషన్తో డ్రిల్ వేసుకోవచ్చు. అదే మీరు టైల్ వేసినా, గ్రానైట్ వేసినా, మార్బుల్ వేసినా డ్రిల్ వేయడానికి కుదరదు ఎక్కడ. ఓకే, సో ఇది చక్కగా డ్రిల్ వేస్తే లోనికి వెళ్ళిపోయేది, ఎటువంటి పగుళ్ళు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ జరగదు. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా మనకి చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ అనేది చేసినారు. బ్యాక్ సైడ్ మొత్తం కూడా పాలిగ్రానైట్ షీట్స్తోనే ఇన్స్టాల్ చేసినారు. ఇది మనకి గ్రానైట్ లుక్ అని ఉంది. యాజ్ ఇట్ ఈస్గా మనం గ్రానైట్ని కానీ ఈ పాలిగ్రానైట్ షీట్స్ని కానీ పక్కన పెడితే అసలు ఏది గ్రానైట్ ఏది పాలిగ్రానైట్ షీట్ అనేది మనకి అస్సలు తెలీదు. ఎట్లా ఉంటుంది సార్ ఈ షీట్ అనేది లెంత్? సార్ షీటు 4x8 32 అడుగులు షీటు. ఓకే, పెద్ద షీట్ లాగా వస్తుంది ఇది. ఇలాగా ఇది మనం అడ్డంగా వేయడం జరిగింది ఈ షీట్ని. ఓకే, 4x8 షీట్ ఇది. ఓకే, ఇది వేసుకున్నందువల్ల మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హౌసెస్లో కానీ రెస్టారెంట్ మాల్స్లో లుక్తో పాటు సౌండ్ ప్రూఫ్ ఇది. సౌండ్ ప్రూఫ్, తర్వాత సౌండ్ ప్రూఫ్తో పాటు ఏసీ ఒకసారి వేసిన తర్వాత ఈ చల్లదనాన్ని బయటికి పోనీది అనమాట. గోడలు ఇప్పుడు చల్లదనాన్ని పీల్చుకుంటాయి కానీ ఇది పీల్చుకోదు అనమాట. ఆ చల్లదనాన్ని అలాగే రూమ్లో సస్టైన్ చేసి మనకు ఎక్కువసేపు కరెంటు అవసరం లేని పక్షం అలా ఉపయోగపడుతుంది. అంటే కూలింగ్ ఎక్కువ ఉండిపోతుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ పాలిగ్రానైట్ షీట్స్లో మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ పాలిగ్రానైట్ షీట్స్ మీ హౌస్కి లేదా కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా కంపెనీ వాళ్ళే వచ్చి ఇన్స్టలేషన్ అనేది చేస్తారు. లేదా మీరు బిజినెస్ పర్పస్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీ లొకేషన్కి ఈ మెటీరియల్ కావాలి అంటే సప్లై చేస్తారు. సో ఇన్స్టలేషన్ ఎట్లా చేయాలి అనేది మీకు కంప్లీట్గా డెమో అనేది నెక్స్ట్ ఉంటుంది. దీన్ని కంప్లీట్గా కంపెనీ దగ్గరికి విజిట్ చేస్తే ట్రైనింగ్ అనేది మీకు వైష్ణవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైనా కానీ ఈ పాలిగ్రానైట్ షీట్స్లో
వర్క్ చేయాలి చేయించుకోవాలి అంటే గనక మీరు వైష్ణవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక సార్ ఈ పాలిగ్రానైట్ షీట్ అనేది 4x8 ఫీట్స్ ఉంటుందన్నారు కదా, దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్ కంపేరింగ్ టు టైల్స్ కావచ్చు లేదా మార్బుల్ షీట్స్ కావచ్చు? కంపేరింగ్ టు టైల్స్ షీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్, కానీ కంపేర్ టు మార్బుల్ ఇది తక్కువే ఉంటుంది. కానీ మేమేం చెప్తామంటే ఒక టైల్ వేయాలన్నా ఒక మార్బుల్ వేయాలన్నా ఆ సిమెంట్ వర్క్ తర్వాత వచ్చేసి ఆ లేబర్ వర్క్ అంతా కలిస్తే ఇదేమీ పెద్ద ఎక్కువ కాదు, సరిపోతుంది. పైగా ఒక టైలు ఈ రోజు మోడల్ వస్తే కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆ మోడల్ రాదు, ఇక కంపెనీ తయారు చేయదు. సో అలాంటి టైల్ ఒక ఊడిపోయడం పగిలిపోవడం జరిగితే వేరే టైల్ వేసుకోవాల్సిందే తప్ప దానికి వేరే మార్గం లేదు. కానీ మన పాలీ గ్రానైట్లో మనకు ప్రతి షీట్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారమే మనం ఆ షీట్స్ తెప్పిస్తాం. ఎప్పుడు కావాలన్నా ఆ షీట్స్ మనకు దొరక అవైలబిలిటీలో ఉంటాయి. సరే, ఇక ఈ పాలిగ్రానైట్ షీట్స్లో ఎన్ని రకాల మోడల్స్ వేరియేషన్స్ అనేది ఉన్నాయి? మన ఓన్ డిజైన్స్ కావాలన్నా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? అవును సార్, సార్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మేము కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే ఇందులో మీ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా, ఓకే, లేదు మీకు నచ్చిన దేవుడు ఫోటో కావాలన్నా మేమే ప్రింట్ చేసి ఈ షీట్స్ మీద మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రత్యేకత అది, ఇంకెవరికి లేదు. మా దగ్గర ఈ పాలిగ్రానైట్లో కోటి రకాల పిక్స్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో నేచర్కి సంబంధించి, గాడ్స్కి సంబంధించి, మనకి ఎటువంటి దేవుడు నచ్చిన ఆ దేవుడు ఫోటోని ఈ గ్రానైట్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ మోడల్స్ చూపిస్తారా సార్, ఏమేమి ఉంటాయి అనేది? మనకు ఈ మోడల్స్లో పింక్ పెరల్, ఓకే, పింక్ పెరల్ మోడల్. సో ఇది వాల్స్కి వేస్తారు సార్? వాల్స్కి, 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 బెడ్ వెనకాతల. సో ఇది వచ్చేసి పింక్ పెరల్ మోడల్. సో ఇది వచ్చేసి వాల్స్కి వేస్తారు. సో నెక్స్ట్ సార్? ఇది ఒపేరా గ్రీన్, ఒపేరా ఫర్నిచర్కి, వాల్స్కి, ఎక్కడైనా వాడు ఫర్నిచర్ కూడా వేసుకోవచ్చు. ఫర్నిచర్ కూడా, ఓకే, అంటే డబుల్ కాట్ మంచం కావచ్చు, టేబుల్స్, టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్, ఓకే, రైట్. ఇది సాఫ్రాన్ బ్రౌన్, ఓకే, ఇది మన బెడ్రూమ్స్ కి, ఓకే, లైట్ డిజైన్ కాబట్టి దేవుడి గదులకి అట్లా చేస్తాం, ఓకే. ఇది వచ్చేసి ఒపేరా ఆరెంజ్, ఓకే, ఇది కూడా మనం వాల్స్ కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది రెయిన్ ఫారెస్ట్ గోల్డ్, ఓకే, ఇది వచ్చేసి టీవీ యూనిట్స్ కి, టీవీ యూనిట్స్ మనం ఎంట్రన్స్ లో బాగా వేస్తే లుక్ బాగా వస్తుంది, ఓకే. సో ఇది వచ్చేసి మనకు ఫారెస్ట్, ఇదేంటంటే మనకు ఎక్కువ బాత్రూమ్స్ లో వాడితే మనకు ఎక్కువ. సో ఇది వాటర్ ప్రూఫ్ కూడా సార్? ఇందాక నేను చెప్పలేదు ఫైర్ ప్రూఫ్ అని చెప్పారు, వాటర్ ప్రూఫ్ కూడా, ఓకే. ఇది ఫాన్స్ ఇంపీరియల్, ఇది టాయిలెట్స్ లో ఎక్సలెంట్ గా, అంటే టాయిలెట్స్ మొత్తం గోడలకి చాలా రిచ్ లుక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచి మోడల్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఈ వీటిల్లో మీకు సర్టెన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట, అంటే చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏవైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్కి సంబంధించి మీరు చెప్తే కనుక అదే కోడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మీకు సప్లై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక మీరు దీన్ని బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకోవాలి అని అనుకుంటే ఎలాగనేది ఒకసారి తెలుసుకోండి సార్. ఇప్పుడు మనకి ఈ పాలిగ్రానైట్ షీట్స్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ లెక్కన ఎట్లా ఉంటుంది సార్ మనకి ప్రైస్ అనేది? సార్ ఇది మొత్తం ఇన్స్టాలేషన్తో కలిపి మనం 140 రూపాయలు తీసుకుంటాం. సో 140 రూపీస్ వచ్చేసి ఇంక్లూడ్ మెటీరియల్ స్క్వేర్ ఫీట్తో మనకి టోటల్ రూమ్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా కానీ కంప్లీట్ చేసి ఇస్తారు. సో మీరు ఎవరైనా కానీ హౌస్కి చేయించుకోవాలనుకున్నా కానీ 140 రూపీస్కి కంప్లీట్గా స్క్వేర్ ఫీట్కి చేస్తారు. అలాగే మీరు ఇటువంటి వర్క్స్ని ఆర్డర్ తీసుకొని మెటీరియల్ తీసుకొని మీ ఓన్గా చేసుకోవాలి అని అనుకుంటే మీరు కంపెనీని అప్రోచ్ అయితే కంప్లీట్గా ప్రైజెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రైజెస్ అనేది బిజినెస్కి సంబంధించింది రివీల్ చేయడం కుదరదు కాబట్టి. సో డైరెక్ట్గా మీరు కంపెనీని విజిట్ చేసి లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు కంప్లీట్గా ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ మోడల్స్ ఉంటాయి, సో ఇన్స్టలేషన్ ఎట్లా చేసుకోవాలి, మార్జిన్ ఎంత ఉంటుంది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక మనం అక్కడ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారనేది ఒకసారి చూద్దామా. మన పాలిగ్రానైట్ షీట్స్ ప్రతిదీ లామినేట్ అయ్యి వస్తుంది, కంపెనీ లోగోతో వస్తుంది. పాలిగ్రానైట్ షీట్స్ ఎలా ఇన్స్టలేషన్ చేస్తాం, దానికి వాడే గమ్స్ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ షీట్ని ఇలా పెట్టుకొని రెండో వైపు
హీటెక్స్ ని బోర్డర్ లో పోస్తాం. సార్ ఇప్పుడు ఇది హీటెక్స్ చూస్తున్నారు కదా, పర్పస్ ఏంటి సార్? ఇది సార్ హీటెక్స్ వల్ల మనకు షీట్ ఎక్కువ కాలం గోడకి పట్టుకునే గుణం వస్తుంది హీటెక్స్. ఈ హీటెక్స్ మనకు రేపు మనం ఈ షీట్ని తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎంతైతే గట్టిగా పట్టుకుంటుందో రేపు మనం ఇది రీప్లేస్ చేసుకోవాలి, ఈ డిజైన్ నచ్చలేదన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా ఈ హీటెక్స్ రెండు విధాల మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ షీట్ ని మనం ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కావాలి అంటే షీట్ ని రీయూజ్ ఇంకో ప్లేస్ లో మనం రీయూజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ అవ్వదు సార్. తర్వాత ఇలా బార్డర్ లో పోసిన తర్వాత మనం మధ్యలో మనం బిల్డింగ్ బాండ్ అనేది మనం అప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ బిల్డింగ్ బాండ్ వల్ల ఈ షీట్ కి ఎక్కడైతే ఏమి గ్యాప్స్ రాకుండా ఎక్కడ ఎక్కడ మనం ఇలా సౌండ్ చేసినా కానీ ఓట్ సౌండ్ రాకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం షీట్ని గోడకి ఫిట్ చేసేస్తుంది. తర్వాత మనం ఈ బిల్డింగ్ బాండ్ కూడా మనకు ఇంపోర్టెడ్, ఇది మనకు తైవాన్ నుంచి వస్తుంది ఈ మెటీరియల్ కూడా బిల్డింగ్ బాండ్ కూడా. నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని మనం తీసుకొని ఇలాగే ఈ హీటెక్స్ని మళ్ళీ గోడకు పూసి లేకపోతే షీట్ మన కబోర్డుకు పూసి మళ్ళీ అంటించడం జరుగుతుంది. జస్ట్ ఇంతే ప్రాసెస్, అంతే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అనేది మార్బుల్స్ కానీ టైల్స్ కానీ చాలా చాలా టఫ్ అనేది ఉంటుంది, కానీ జస్ట్ ఇలా పేస్టింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. వైష్ణవ్ ఇన్ఫ్రా డెవలపర్ కి సంబంధించినటువంటి గోడౌన్ లో మనం ఉన్నాము. ఇక్కడ మొత్తం గమనించండి, స్టాక్ మొత్తం కూడా ఎలా ఉందో, మెటీరియల్ అంతా కూడా మీకు సప్లైకి రెడీగా ఉంది. ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం షీట్స్ కూడా 8x4 సైజ్ లో మీకు షీట్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంది. చాలా చాలా పెద్ద గోడౌన్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా షీట్స్ అన్ని కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. చాలా పెద్ద గోడౌన్ అన్నమాట. సో ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కానీ మీకు స్టాక్ కావాలి అని అనుకుంటే మీరు వైష్ణవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి ఇమీడియట్ గా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ హౌస్ కి సంబంధించి వర్క్ చేయాలి అని అనుకుంటే కూడా మీకు వచ్చి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఎవరైనా చేయాలి అని అనుకుంటే కూడా వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. చాలా చాలా పెద్ద గోడౌన్ అన్నమాట. ఒకసారి చూడండి, కంప్లీట్ గా మీకు మెటీరియల్ మొత్తం ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మీకు 8x4 షీట్స్ అన్నమాట. ఒకసారి చూడండి, నేను షీట్ ని కూడా మీకు ఇప్పుడే ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇలా షీట్స్ అనేది మీకు ఉంటాయన్నమాట. చాలా చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. దీని మీద ఒక కవర్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి షీట్ ని అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సార్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు జనరల్ గా ఈ షీట్స్ ఉన్నాయి కదా మనము, అంటే వంటగదిలో ఒకే మోడలు, అలాగే హాల్లో లేదు బెడ్రూమ్ లో లేదా ఫ్రంట్ సైడ్ మనకి ఉంటది కదా, అక్కడ ఎలివేషన్ సైడ్ కూడా ఒకే మోడల్ ఉంటుందా లేకపోతే వేరే అదర్ మోడల్ ఏదైనా చేసుకోవాలా? సార్ ఇప్పుడు సన్లైట్ పడే దగ్గర మనకు వేరే మోడల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి వంటగది హాలు అవన్నీ ఒకటే సరిపోతాయి మనకు. ఎలివేషన్స్ వచ్చేసరికి మన దగ్గర సపరేట్ షీట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పీఓపి లేకుండా, మనం పీఓపి అంటే ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అది డ్యామేజ్ అయిపోద్ది, కానీ మనం వేసే పైన షీట్స్ 30 ఇయర్స్ వరకు అలాగే ఉంటాయి పైన. తర్వాత మనకు టైల్స్ కింద టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ వేయకుండా ఇంట్లో కింద కూడా మంది పాలిగ్రానైట్ షీట్సే వస్తాయి, కానీ అవి వితౌట్ ఎనీ స్లిప్పరీ అంటే జారకుండా ఉంటాయి. మనకు 30 ఇయర్స్ అవి కూడా అట్లా లైఫ్ ఉంటాయి. అవి కూడా ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టెర్మైట్ ప్రూఫ్. సో ఫ్రెండ్స్, ఈ పాలిగ్రానైట్ షీట్స్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా చాలా సులభం అన్నమాట. మార్బుల్స్ కానివ్వండి, గ్రానైట్స్ కానివ్వండి, ఈ టైల్స్కి ఆల్టర్నేట్గా లేటెస్ట్గా వచ్చిన పాలిగ్రానైట్ షీట్స్ని మీరు బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకొని మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 4 హౌసెస్ మీరు మంత్లీ గనక ఆర్డర్ తీసుకున్నా కూడా మంచి ఎర్నింగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ విధంగా పాలిగ్రానైట్ షీట్స్కి సంబంధించి వైష్ణవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు మీకు దగ్గరుండి మీ సక్సెస్కి సపోర్టింగ్ అనేది ఇస్తారు.
సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.